Hi friends, ఈ రోజు మనం ఎక్సెల్ లో ర్యాప్ టెక్స్ట్ ఎలా ఉపయోగించాలి, దాని వల్ల ఉపయోగం ఏంటి. దాని వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా టైప్ చేసాం అనుకోండి, లెటర్స్ లాంగ్ లెంతీగా, ఇప్పుడు లెంతీగా టైప్ చేసినప్పుడు ఏంటంటే, లెంతీగా టైప్ చేసినప్పుడు ఏంటంటే, ఈ ఒక సెల్ లో ఉండాల్సింది నెంబర్ ఆఫ్ సెల్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను టైప్ చేశాను కదండి, ఇది ఏవైతే టైప్ చేశానో ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఒకే సెల్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెల్ లో కనిపిస్తుంది కదండి. ఈ అనే రీ అనే సెల్, ఈ అనే సెల్, ఎఫ్ అనే సెల్ లో కనిపిస్తుంది. ఇట్లా కాకుండా ఈ అనే సెల్ లోనే సింగిల్ సెల్ లో ఒకే రో లో కనిపించాలండి. అది కనిపించాలంటే ఇప్పుడు ఈ హోమ్ అనే బటన్ ఉంది కదండి, ఈ హోమ్ ఉంది కదండి, ఈ హోమ్ లో ఈ ర్యాప్ టెక్స్ట్ ఉంది కదా, ఈ ర్యాప్ టెక్స్ట్ ని క్లిక్ చేసిన అంటే, మనం ర్యాప్ క్లిక్ చేసాం అనుకోండి, ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ర్యాప్ ని క్లిక్ చేయండి, ర్యాప్ టెక్స్ట్ ని చూడండి. ఇప్పుడు లైన్ బై లైన్ ఉంది కదండి, ఒకే సెల్ లో మనం నీట్ గా లైన్ బై లైన్ మనకి కనిపిస్తుంది అండి. ఇట్లాగా మనం ఈ ర్యాప్ టెక్స్ట్ అనేది ఉపయోగించవచ్చు అండి. ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్ గా కనిపించాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసి ఈ ర్యాప్ టెక్స్ట్ ని క్లిక్ చేయండి, చూడండి నార్మల్ గా పొజిషన్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదన్నా లొకేషన్ లో కావాలనుకోండి, సింగిల్ గా సెలెక్ట్ చేయాలంటే వన్ బై వన్ బై సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ర్యాప్ టెక్స్ట్ ని, ఇట్లా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ అనే కాల్ టైప్ చేయాలండి, ఈ ర్యాప్ టెక్స్ట్ యూజ్ చేసుకుని సింగిల్ సింగిల్ పోవాలని టైం పడుతుంది. అలా కాకుండా కంప్లీట్ గా ఈ కాల్ అనేది సెలెక్ట్ చేసి ఈ ర్యాప్ టెక్స్ట్ ని క్లిక్ చేయండి, క్లిక్ చేసి మీరు ఎక్కడన్నా టైప్ చేయండి, అది దానికి ర్యాప్ టెక్స్ట్ అనేది అప్లై ఉంటదండి. చూడండి ఎగ్జాంపుల్, చూడండి టైప్ చేయగా చూడండి, సింగిల్ సెల్ లోనే ఉందండి లైన్ బై లైన్. ఈ విధంగా మనకి నీట్ గా ఒకే సెల్ లో ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఈ విధంగా మనం నెక్స్ట్ కింద సెల్ లో టైప్ చేయండి, చూడండి సింగిల్ సెల్ లోనే ఉంటుంది కదండి. ఈ విధంగా మనం ర్యాప్ టెక్స్ అనేది ఉపయోగించవచ్చు అండి. ఇప్పుడు ఈ మొత్తం మళ్ళీ నార్మల్ పొజిషన్ లో రావాలనుకుంటే సెలెక్ట్ చేసి ర్యాప్ టెక్స్ క్లిక్ చేయండి, చూడండి నార్మల్ పొజిషన్ లో వస్తుంది. ఈ విధంగా మనం ర్యాప్ టెక్స్ట్ అనేది ఉపయోగించండి. ఇది రియల్ టైమ్ లో ఎవరైతే డేటా మీద వర్క్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.